మీ జీవితాలను ప్రభు చేతికి అప్పగించండి. ఇంకా ఎవరైనా అప్పగించని వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి, బాప్తిసమం పొందండి, జీవ గ్రంథంలో మీ పేరు సంపాదించుకోండి. అన్నిటికంటే అది కూడా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఇన్ని విషయాలు విని, ఇన్ని భజనలు చేసి, ఇన్ని తిప్పలు పడి చివరికి రక్షణ పొందకుండా పోయారనుకో ఎట్లుంటుందంటే, పాపం అబ్బాయి బాగా చదువుతాడు, పంచనుకుంటున్నట్టు బడికి పోతాడు, మిగిలిన పిల్లలందరికంటే వాడే బాగా చదువుతాడు, అన్ని శుభ్రం, కానీ ఏం చేద్దాం, రిజిస్టర్లో వాడి పేరు లేదు. ఏం లేదు కాబట్టి ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కన బడని ఎడల వాడు అగ్నిగుండములో. ప్రకటన గ్రంథం 20:15 కాబట్టి జీవ గ్రంథంలో పేరు ముఖ్యం. అది పొందాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని హృదయాన్ని ప్రభు చేతికి అప్పజెప్పేసేయాలి. ఓకేనా? స్పష్టంగా చెప్పానుగా. రైట్. నమ్మి బాప్తీసం పొందువాడు నమ్మని వానికి, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడిన నమ్మని వానికి శిక్ష. కాబట్టి దాని విలువ దానిదే జాగ్రత్త. ఇక మిగిలిన వాళ్ళు మీ ప్రతికూలతలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, డోంట్ వరీ. దేవుడు ముఖ్యంగా వేటి మీద మనసు పెట్టమన్నాడు అటు పెట్టు, నువ్వేం కృంగిపోవద్దు, తప్పకుండా ప్రతి ఒక్కటి ఆయనే డీల్ చేస్తాడు. విశ్వాసం ఉంచు అంతే, గట్టి పట్టు పట్టు, ఇంకేముంటుంది, సందేహం పెట్టుకోవా. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే ఒక పూట నిద్ర కాసేనా, లేదా ఒక పూట ఆహారం విడిచిపెట్టేనా ప్రార్థన చేయి. నీ సమస్యల కోసం చేయొచ్చు, నీ ఇంటి కోసం కూడా ఒక పూట ఉపవాసం ఉండి చేయొచ్చు. అదే విషయంలో నీ సమాజం కోసం కూడా ఒక పూట అవకాశం ఉంటే కేటాయించి, దేవుని ప్రేమ నీలో ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నా బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలు, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, ఈ రాత్రి వేళ కొన్ని ముఖ్యమైన విషయాలు విన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీ వ్రాయబడిన కొన్ని సంగతులు లేఖనాల్లోంచి చూశారు ఈవేళ. ఇవి ఉన్నాయన్న సంగతి కూడా ఎరగరు కొంతమంది. అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అనే స్పష్టమైన మాట రాసింది నాయన. అది ప్రేమను గూర్చి, విశ్వాసాన్ని గూర్చి, నీ ఆశను గూర్చి, హృదయాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. మా బిడ్డ తండ్రి హృదయంలో ఈ మాటలు నాటు. క్రొత్తగా వచ్చిన వారికి సైతం ఇవి అర్థమయ్యేటట్టు చెయ్యి. అందరూ జాగ్రత్త పడేటట్టు చేయి. భక్తిపరులై, ఆత్మీయులై, తమ పిల్లల్ని సైతం భక్తి మార్గంలో పెంచి పరిశుద్ధాత్మ సంబంధులై వారు దీవించబడి వారి కుటుంబాలకు కూడా దీవెన కలిగించువారుగా బిడ్డల్ని తీర్చిదిద్దు. మా ముందున్న పెద్ద పని కూటాలు, మహాకూటాలు, ఆ పనిని జయకరంగా జరిగించు, ఘనంగా జరిగించు, విజయవంతంగా జరిగించు. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఎవరు ఏ కీడులో పడకుండా అందరూ రక్షణానుభవంలో ఉండాలి. పడిపోయిన వారు సైతం తిరిగి లేవాలి. అయ్యా, భక్తుల గుంపు తయారవ్వాలి. భక్తుల గుంపు, ఏలియాల గుంపు, సువార్థికుల గుంపు, ప్రవక్తల గుంపు, పౌలుల గుంపు తయారు కావాలి. ప్రవక్తల గుంపు తయారు కావాలి. ప్రవక్తులు లేవాలి. ప్రభుతో జ్ఞాపకం చేసుకోయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు, వారందరూ దీవించబడాలి. తోడ్పడలేకపోయిన స్థితిలో దుఃఖపడుతున్న వారు ఉన్నారు, వారికి సహా దీవెన నీవు. బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పాపం ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎన్ని శ్రమల్లో ఉన్నారో, ఎన్ని అవమానాలు ఉన్నారో, ఎంత వేదనలో ఉన్నారో, ఎన్ని కోల్పోయారో, ఎంతగా చితికిపోయారో, కేవలం నీ మీద ఆశతో, నిరీక్షణతో, విశ్వాసంతో నీవు సహాయం చేయగల దేవుడు. చేయకపోయినా పర్వాలేదని నీ పాదాల చేత కాచుకున్నారు. రోగాలతో బాధపడేవారు ఉన్నారు, శ్రమలలో నలుగుతున్న వారు ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబంలో వ్యక్తులు మారని స్థితిలో త్రాగుబోతులుగా బలహీనులుగా ఉండి వారి చేత యాతన పెట్టబడుతున్న బిడ్డలున్నారు, గొడ్రాండ్రుగా ఉండి మనుషుల చేత తృణీకరించబడుతున్న వారు ఉన్నారు, సంతానం లేక. నా ప్రభువా, మరి ఆత్మను రక్షించాలన్న భారం కలిగి సువార్తకు వెళ్ళడానికి అవకాశాలు లేక ఆగిపోతున్న బిడ్డలు ఉన్నారు.
అయినా నీ బిడ్డల ఆశ తీర్చవా, వారు నీ కొరకు కూడా ఆశ కలిగి ఉన్నారయ్యా. అయ్యా నీ పిల్లల కొరకు ఆశ కలిగి ఉన్నారు, వారి ఆశలు కూడా నువ్వు తీర్చు. వారికి విడుదల ప్రకటించు, వారికి స్వేచ్ఛనివ్వు, వారికి స్వస్థతనివ్వు, వారిని బ్రతకనివ్వు, మమ్మల్ని బ్రతకనివ్వు. మేము ప్రతికుండి నీ చిత్తము నెరవేర్చినట్లు మాకు ప్రోత్సాహాన్నివ్వు. దేవా మమ్మల్ని బలపరచునాయన, అయ్యా ప్రతికూలతలు తొలగించు. నా తండ్రి ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులు అపాయములు తొలగించు, అంధకార శక్తులు క్రియలు యేసు క్రీస్తు నామములు బంధించు. కృపా కాపుదల ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి, వృద్ధులకి, స్త్రీలకి, పురుషులకి, యవనులకి అందించు నాయన. అరికాలములు నడినెత్తి వరకు, శిరం మొదలుకుని శ్రీపాదం వరకు సర్వ శరీరము స్వస్థత పొందునుగా. ప్రతి విధున దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం ఈ క్షణమందే యేసు నామములో బంధిస్తూ దూరపరుస్తున్నాము. గొప్ప విడుదల ఇప్పుడే, గొప్ప స్వస్థత. ఎవరెవరు ఏ బలహీనతలతో బాధపడుతున్నారు, ఏ వ్యసనాలతో బాధపడుతున్నారు, వ్యసనాలనే దురాత్మలు, బలహీనతలనే దురాత్మలు, రోగములనే దురాత్మలు నైనా మాంత్రిక శక్తుల ప్రభావములు ఏ సునాములు నిర్మూలమగునుగా. ఆమేన్. గొప్ప విడుదల, విడుదల. హోల్ హార్టెడ్గా హృదయపూర్వకంగా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. నిద్ర వదిలిపెట్టేశారు, లోకమంతా హాయిగా నిద్రపోతుంటే నిద్రను వదిలి నీ పాదాల దగ్గరికి వచ్చారు. అయ్యా యేసయ్యా నీ సహాయం ఎంత మాకు అవసరమై ఉందో చూడయ్యా అని నీకు చూపిస్తున్నారు ప్రభా. వారి అవసరత, ఆ తీవ్రత ఒకసారి దర్శించు. బిడల్ని బాగు చేయి. ఈరోజు శ్రమతో వచ్చిన వారు సాక్ష్యంతో రావాలి. ఆమేన్. మేమంతా కలిసి సాక్ష్యాలు చెప్పుకోవాలి, సంతోష గానాలతో పాడి నిన్ను మయంపరచుకోవాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయ. ఇక్కడ ఉంటున్న బిడ్డలకు, వెళుతున్న బిడ్డలకు తోడయ్యా. ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలోకి ఎడలో పడకుండా కాపాడు. ఈ బలమైన బాహు మా అందరికీ తోడుగా ఉంచు. ప్రతి ఏర్పాటులో నీ హస్తం ఉంచు. కష్టపడిన సేవకులు, విశ్వాసులు, పరిచారకులు దీవించబడాలి. మా ముందున్న పనులన్నీ త్వర త్వరగా సంపూర్తి అయ్యేటట్టు చేయి. రాష్ట్రం నుంచి, రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇప్పటికే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా అనేక మంది నడిపించబడతా ఉన్నారు, సిద్ధపడతా ఉన్నారు. వారందరినీ కూడా, అందరినీ సమకూర్చి, నేల నలు చెరగుల నుండి ఆత్మలు నీలగొట్టి పిలిచి గొప్ప కార్యాలు జరిగించవచ్చు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయవచ్చు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల స్పష్టంగా వారు అనుభవించాలి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు, అందులో గొప్ప జయము కలగాలి. అయ్యా నీ పిల్లలు ఎవరు దరిద్రులుగా ఉండకూడదా, ఎవరు నా ప్రభా నిరుపేదలుగా ఉండకూడదా, ఎవరు చదువులేని మొద్దులుగా ఉండకూడదా. నీ బిడ్డల్ని ఆశీర్వదించు, సమృద్ధినివో. ఓ 10 మందికి సహాయం చేసే స్థితిలో నీ బిడ్డల నుంచి ఆయన. ఓ ఇతరులకు అంత అన్నం పెట్టగలిగే స్థాయిలో నీ బిడ్డల నుంచి ప్రభా. ఇతరులకు దీవెనకరంగా నీ బిడ్డల నుంచి ప్రభా. దేశము యొక్క ఉన్నత స్థలములలో నీ బిడ్డలు ఎక్కాలి యేసు నామములో. ఈ బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదా, ఒకడికి దేబరించే వారిగా ఉండకూడదా, ఒకడికి చేయి చాపేవారిగా ఉండకూడదా. ఓ నా ప్రభా దయచూపో, దయచూపో. సొంత నివాసాలు ఇవ్వ, సొంత నివాసాలు ఇవ్వ. ఓ సొంత జాబ్స్ ఇవ్వో, పని ఇవ్వో. అనేకులకు పని కల్పించేటట్టు సహాయం వచ్చేయి. ఓ నా ప్రభా బిడ్డలు దీవించవు, సమృద్ధి గల వారుగా చేయి. ఓ వారి బిడ్డలు సైతం ఆశీర్వదించబడిన వారిగా చేయి. ఆత్మీయ సమృద్ధి, ఆర్థిక సమృద్ధి మా బిడ్డలకు దయచేయి. నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించు. ఓ ఈరోజు కష్టాల్లో, శ్రమల్లో, లేమిలో ఉన్నవారు రానున్న దినాల్లో సమృద్ధి చేత నింపబడాలి. సాక్ష్యాలు, సాక్ష్యాలు, సాక్ష్యాలు లేవాలి. నా యేసు కృపలో నేను ఆశీర్వదించబడ్డానని సాక్ష్యం చెప్పాలి ప్రభా. ఓ యేసు రక్తము ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, యేసు వాక్యము ఆశీర్వదించబడ్డాను, యేసు కృపలో ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వాదం నా సంతతికి కూడా నా దేవుడు ఇచ్చాడని నేను మహిమపరుచుకోవాలి. కృప చూపు, కృతజ్ఞతలు జరిగి. ఈ సమస్యలే కాదు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్ళు ముందే పరాయి స్త్రీతో వ్యభిచారం చేస్తుంటే కళ్ళారా చూసిన ఆడపిల్లలు నాకు అన్యాయం జరిగింది అని మూగగా రోధించేటువంటి పరిస్థితి.
ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య కళ్ళ ముందే పరాయి వాడితో పాపం చేయటం కళ్ళారా చూసిన భర్త గుండె పగిలిలా ఏడ్చి రోదించి నేను మోసపోయాను. ఓ నా ప్రభువా, ఇలాంటి లక్షలు లక్షలు వీరి పొరపాటు క్రియలకి పిల్లలు బలి పశువులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తండ్రి. ఇలా అక్రమ మార్గాలకు వెళ్ళిపోయి కట్టుకున్న వారిని నిర్లక్ష్యం చేసిన భర్తలు భార్యలు నా ప్రభు ఒకసారి దర్శించు. ఈ దారుణమైన పరిస్థితి నుంచి సమాజాన్ని సంధించు, ముఖ్యంగా సంఘ బిడ్డలు ఈ పరిస్థితులు లేకుండా కాపాడు, అక్రమ మార్గాల్లోకి వెళ్ళనీయకుండా కాపాడు. భార్యాభర్తలు ఇలా అక్రమ కార్యాలకు ప్రలోభించి లోబడిపోయి పాపానికి తలకాయ ఉంచి దిగజారిపోయి ఒకరినొకరు ద్వేషించుకొని విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకొని పిల్లల్ని ముసలి వాళ్ళ దగ్గర వదిలేసి భర్త భార్య నుండి విడాకులు తీసుకొని ఇంకొక ఆమె చేసుకొని అతని సెట్లు, భర్త నుండి విడాకులు పొందిన భార్య మరొకరిని చేసుకొని ఆమె సెట్లు. కానీ ఇద్దరు కలిసి కన్న ఈ అమాయకపు పసికందులు మాత్రం ముసలి వాళ్ల పాలు. అమ్మా నానా అనే అనుకోవడానికి అవకాశమే లేని దీన స్థితిలో ఉన్న పిల్లల్ని నేను చూశాను దేవా. ఈ సమస్యలు కావా, ఆ పిల్లలకు దిక్కెవరు? ఒకవేళ ఆ పిల్లల్ని భార్య తీసుకుంటే భార్యకు వచ్చిన క్రొత్త భర్త ఆ పిల్లల్ని ద్వేషిస్తాడు. పోనీ భర్త తీసుకుంటే భర్త దగ్గరకు వచ్చిన కొత్త భార్య పిల్లల్ని ద్వేషిస్తుంది. వాళ్ళ గతి కూడా, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు బ్రతికున్న అనాథలే వాళ్ళు. ఓ తండ్రి, ఇలాగా ఎన్ని సమస్యలు. కానీ ఇవన్నీ జీవితాల్లో కుటుంబాల్లో కలిగి ఉండి నలిగిపోతున్నారు. ఇన్ని బాధలు అనుభవిస్తున్న మనుషులకు నీ ఆత్మ సంబంధమైన మాటలు ఎక్కించాలని తిప్పలు పడితే వీటి విషయంలో వారికి ఒక ఆదరణ లేకుండా సమాధానం లేకుండా వారిని ఎలా నీ వైపు నేను కదిలించగలను, ఎలా తిప్పగలను దేవా? ఒకసారి దర్శించు వారికి, ఆ విషయాల్లో ఊరట కలిగించి ఆదరణ కలిగించి దర్శించి ధైర్యపరిచి ఒక పరిష్కారం ఇచ్చి, నేనున్నాను అని ధైర్యపరిచి వెన్ను తట్టి పరిష్కారం ఇచ్చి నీ ఆత్మ సంబంధమైన సంగతులు వారు గ్రహించినట్లు కృప చూపు. సంతానం లేక వాళ్ళ చేత వీళ్ళ చేత గొడ్రాలు అనిపించుకొని దేవుని బిడలైన వాళ్ళు కూడా కొంతమంది అవమానకరంగా మాట్లాడిన పరిస్థితి, ఇవన్నీ ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు పిల్లలు లేకపోతే అసలు జీవితమే వ్యర్థమన్న విరక్తిలోకి వెళ్ళిన వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నా కన్నీళ్లు తుడిచి సమయాలు ఇచ్చిన యేసయ్య, నా బిడ్డల విషయంలో కూడా కార్యం చేయవా, సహాయం చేయవా, జవాబు ఇవ్వవా, పరిష్కారం చూపవా? సారా కార్యం చేసిందేవా, అన్నా కార్యం చేసిందేవా, రిబుక గర్భమును ముట్టి తెరచిన దేవా, రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవా, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోవా, వారి పక్షంగా నీ హస్తం చాపువా, వారి మీదున్న ఆ గొడ్రాలు అనే నిందను తీసివేయవా? యేసునామన ఈ రాత్రి అద్భుతం జరుగునుగాక. నా ప్రభువా, నీ చల్లని చేయవారిని తాకునుగాక. ఓ నా తండ్రి, నా ప్రభువా, గొప్ప సాక్ష్యంతో వారు వచ్చుదురుగాక. ఓ తండ్రి, గొప్ప సాక్ష్యం ఈరోజు వ్రాయబడాలి, ఈరోజు లిఖితం కావాలి, నీ కార్యం చూడాలి బిడ్డలు. సాక్ష్యాలు కలిగినవాడు జవాబు దయచి తండ్రి. చెయ్యని నేరాలకు జైలు పాలైన బిడ్డలు కొంతమంది మతోన్మాదులు నీ బిడ్డల మీద దుర్మార్గం చేసి అన్యాయంగా కేసులు పెట్టి వాళ్ళేమో నీ గ్రంథాన్ని దూషించవచ్చు, నీ బిడ్డల్ని ద్వేషించవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు, చిత్రవద చేయొచ్చు, చర్చిలు గోల్చొచ్చు, విశ్వాసుల్ని తిట్టొచ్చు, కొట్టొచ్చు, తన్నొచ్చు, మీటింగ్లు ఆపొచ్చు, కూటాలు చెడగొట్టొచ్చు, సువార్తలు చెడగొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారి విషయంలో స్పందించమంటే ఎవరూ కదలరు, ఎవరూ పట్టించుకోరు. కానీ నీ బిడ్డల విషయంలో మాత్రం
వాళ్ళు అన్నదానికి సమాధానం ఇస్తే అక్రమంగా కేసులు బనాయించి అందరూ ఏకమైపోయి నీ బిడ్డల్ని జైలు పాలు చేయడానికి కుట్రలు మన్నుతా ఉన్నారు. దేవా, నువ్వు చూస్తూనే ఉన్నావు ఈ అన్యాయాన్ని. మేము భూ సంబంధమైనటువంటి న్యాయం అడగట్లేదు నాయన. పరలోక న్యాయస్థానం నీదుందిగా, అక్కడ తీర్చు తండ్రి వీళ్ళకి తీర్పు, అక్కడ చేయి తండ్రి న్యాయం. ఎందుకంటే సమస్త న్యాయపీఠాలని సంధించగల గొప్ప దేవుడవు నీవు. అక్కడ నువ్వు ఏ తీర్పు తీరుస్తావో ఇక్కడ మనుషుల నుంచి కూడా అదే తీర్పు వెలువడేటట్టు నువ్వు చేయగలుగుతావు. నీ బిడ్డల్ని కాపాడు, జైళ్ల పాలు కాకుండా, కోర్టుల పాలు కాకుండా, చెరసాల పాలు కాకుండా నీ కృపతో తప్పించు. ఒకవేళ అది నీ చిత్తమై నువ్వు అనుమతిస్తే దాన్ని తట్టుకొని ఎదిరించడానికి, దాన్ని భరించడానికి శక్తి కూడా ఇవ్వు. అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి నేను ఈవేళ చూశాను. నేను ఒక సేవకుడి మీద అన్యాయంగా 4 కేసులు బనాయించారు, 5 కేసులు బనాయించి అరెస్టు చేశారు మధ్యరాత్రి వేళ. దేవా, నీ బిడ్డల విషయంలో నీవు రోషం కలిగి కదిలే దేవుడు అయి ఉన్నావు. కలికరించు, ప్రార్థన ఆలకించు. నీ సేవకుల పక్షంగా చేతులు ఎత్తుతున్నావు, న్యాయం తీర్చు. నీ సువార్త ప్రకటించడానికి మార్గాలు సరళపరచు. మతోన్మాద శక్తులను అరికట్టు ప్రభు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, క్రౌర్యాన్ని నూరిపోసి, సామరస్యతను చెడగొట్టి, దుర్మార్గాన్ని నూరిపోసి, దానివల్ల వాళ్ళు అధికారాలు పొందగోరి చేస్తున్న దుర్మార్గాలు దుశ్చర్యలన్నిటిని నజరేయుడగు యేసు నామమున బంధిస్తున్నాం. దాసుల పక్షము నీ హస్తమచ్చు, విశ్వాసుల పక్షమున, క్రైస్తవ సమాజం అంతటి పక్షమున నీ హస్తమచ్చు. దళితులపైన నేటికి కూడా జరుగుతున్న దుర్మార్గపు దాడులను అరికట్టుతండి. ఏ న్యాయస్థానాలు, ఏ చట్టాలు కూడా చేయలేని న్యాయం చేయగల ఏకైక దేవుడు నీవో. న్యాయము తీర్చు తండ్రి, న్యాయము తీర్చు. నీకు వందనాలు. సార్వత్రిక సంఘము సత్యమందు ప్రతిష్ఠితమగునట్లు సహాయం వచ్చి సిద్ధాంత విషయాల్లో గందరగోళం తొలగిపోయి అందరూ పౌలు బోధలోనికి రావడానికి, అపోస్తలులకు ప్రభు చేత అప్పగింపబడిన ఆ సత్య బోధ విషయమై అందరూ ఏకమవటానికి సహాయం చేయి. సిద్ధాంత గందరగోళం అయోమయం తొలగించు. సేవకులు ఒకరినొకరు ద్వేషించుకొని, దూషించుకొని, విమర్శించుకొని, నిందించుకొని, దుష్ప్రచారం చేసుకొని, ఒకరినొకరు కరచుకునేటువంటి ఆ శోధనలన్నింటిలో నుండి దైవజనాంగాన్ని విడిపించు. కొన్ని సిద్ధాంతాలు కొందరికి అర్థం కాకపోవచ్చు, కొన్ని సత్యాలు కొంతమందికి ప్రత్యక్షం కాకపోవచ్చు, వారి అవగాహనకు అందకపోయి ఉండవచ్చు. అంత మాత్రాన సహోదరుడు సహోదరుని ద్వేషించాల్సిన అవసరం లేదే. యేసు ప్రభు నా దేవుడు, ఆయన రక్తమే పాప విమోచనకు మార్గము, యేసు లేకపోతే నరకమే, యేసు ద్వారానే నిత్య జీవమని నమ్మిన ప్రతి ఒక్కడు నీ బిడ్డయే. కొన్ని అర్థం కాని సంగతులు ఉంటే నీవే వారి కళ్ళు తెరిచి అన్నీ అర్థమయ్యేటట్టు చేయనట్లు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాను. అందరూ సత్య విషయంలో ఏకత్వం పొందాలి. ఒకరినొకరు ద్వేషించుకొని, విమర్శించుకొని, సేవకుడు సేవకుణ్ణి తోలనాడేటువంటి పరిస్థితుల్లోంచి మేమందరం బయటపడాలి. సాధ్యమైనంత వరకు అందరము సామరస్యంగా కలిసి మెలిసి ఏకమై మతోన్మాదాన్ని ఎదిరించి సత్యం విషయమే రోషము కలిగి ఏసే నిజరక్షకుడని లోకానికి ఎలిగెత్తి చాటునట్లు మా అందరికీ ఆత్మ బలాన్ని, అభిషేకాన్ని, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావ, ఏక తాత్పర్యం నీ ఆత్మ ద్వారా కలిగించమని వేడుకుంటాను. మా శరీర సంబంధమైన అక్కర్లు ఇంకా చాలా, అవన్నీ కూడా నీవే తీర్చగలవు. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు బలహీనులై వ్యసనపరులై సాగుబోతులై జూదరులై మార్పు లేని వారై కొట్టుబోతులై తిట్టుబోతులై
సోమరులై కుటుంబ సభ్యుల్ని వేదన గురి చేసిన వారిని దర్శించు, మారు మనసులోకి నడిపించు, వారి పాపాల నుంచి వారు బయటపడటానికి సహాయించు. దయ్యపు దురాత్మ చేతబడి మాంత్రిక ప్రయోగాలు శోధనల చేత అల్లాడుతున్న బిడ్డలకు నజరేయుడు యేసు నామమున వాటి నుండి విడుదల కలుగునుగాక. భూమి మీద సాతాను కార్యాలు బంధించబడాలి, అవి నెరవేరకూడదు దేవా. దయ్యాల కార్యాలు, దురాత్మల కార్యాలు, అంధకార శక్తుల కార్యాలు నజరేయుడు యేసు నామమున ఆటంకపరచబడునుగాక, వాటికి అవరోధం ఏర్పడునుగాక, అవన్నీ అభ్యంతరపరచబడాలి. భూమి మీద నీ పరిశుద్ధాత్మ కార్యములు బహు బలముగా విరివిగా జరగాలి, కనికరించు. సువార్త వ్యాపించాలి ప్రభువా, అందరి చెవుల్లోకి సువార్త వెళ్ళాలి, అందరి హృదయాల్లోకి సువార్త వెళ్ళాలి. యేసు ప్రభువా నీవే రక్షకుడు అని అందరి చెవులలో వినబడాలి. నీ సేవకులు ప్రకటించాలి, విశ్వాసులు ప్రకటించాలి, అందరికీ సత్యం అందాలి. సంఘాలన్నీ ఆత్మ ఫలము చేత నింపబడాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడాలి. ఆది సంఘములు ఎలాంటి అగ్ని రగిలిందో, ఎలాంటి ఉజ్జీవం కలిగిందో, రాబోతున్న దినముల్లో సార్వత్రిక సంఘములో అలాంటి ఉజ్జీవం యేసు నామములో లేచునుగాక. గొప్ప ఉజ్జీవం కలుగును, అందరి మీద ఆత్మ కుమ్మరింపు జరుగునుగా. దేవా దయచూపు, నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. మేము ఎంత ప్రకటించినా వారి హృదయాలను నీవు సంధించకపోతే, వారితో నువ్వు మాట్లాడకపోతే, వారి మనోనేత్రాలను వెలిగించకపోతే, నేను చెప్పే మాటలు వాళ్ళ హృదయంలోకి ఎట్లా పోతాయి దేవా? వాళ్ళు ఎలా మాట్లాడతారు? నువ్వు దర్శించు. నేను చల్లిన వాక్య విత్తనాలు వారిలో పడి మొలకెత్తడానికి వారి హృదయాలను చదును చేయి, నీటితో తడుపు. వాక్య విత్తనాలు వారిలో పడి మొలకెత్తి వారందరూ రక్షణలోనికి వచ్చినట్లు సహాయం సహాయించు. దొంగలు మార్పు నొందునట్లు, హంతకులు మార్పు నొందునట్లు, మోసగాళ్ళు మార్పు నొందునట్లు, వ్యభిచారులు మార్పు నొందునట్లు, నైనా వ్యర్థమైన వాటిని ఆరాధించేవారు మార్పు నొందునట్లు, మాంత్రికులు మార్పు నొందునట్లు, నరహంతకులు మార్పు నొందునట్లు, మతోన్మాదులు సైతం సౌలు పౌలైనట్టుగా మార్పు నొందునట్లు వారందరూ నిన్ను తెలుసుకోవడానికి సహాయం. ఆత్మహత్యల నుంచి ప్రజలు బయటపడాలి. ఆత్మహత్యలకు రేపే దురాత్మలు యేసు నామములో బంధింపబడాలి. దేవా ప్రజలను విడిపించు, ప్రజల్ని కాపాడు. నా దేశం మీద ఏలుబడి చేస్తున్న శాపాన్ని తొలగించు, దేశ అధికారులను దీవించు, తగిన జ్ఞానం వారికి ఇవ్వు, స్వార్థం నుండి వారిని దూరపరచు, మంచి ఆలోచనలు మంచి సహకారం వారికి దయచేయి, నీతి న్యాయములు వారిలో పెట్టు దేవా. ఎలా పరిపాలిస్తే ప్రజలందరూ సామరస్యతతో వర్ధిల్లుతారు, దేశానికి క్షేమం కలుగుతుందో ఆ విధంగా వారిని సిద్ధపరచు. రాష్ట్ర గవర్నమెంట్ని మీ స్వాధీనంలో తీసుకో, కేంద్ర గవర్నమెంట్ని స్వాధీనంలో తీసుకో, ప్రతిపక్షాలను సైతం నీ స్వాధీనంలోకి తీసుకో. అందరూ కలిసి నాయన సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి మేలుకరమైన సమస్త కార్యాలు నెరవేర్చినట్లు మా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మా ఇండియన్స్ ఎంతమంది అవుతుందో వారందరికీ కూడా ఇండియాలోకి వచ్చేటట్టు కృప దయచు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మార్గం సరాలు పరచు, తాలిబన్ల ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కాపాడు. అయ్యా హైతి అనేటువంటి ప్రాంతంలో నా ప్రభువా భూకంపం సంభవించి దాదాపు 1500 కంటే ఎక్కువ మంది ప్రజలు కన్నుమూశారు. రిక్టర్ స్కేల్ 7.2గా నమోదైంది భయంకరమైన తీవ్ర భూకంపం. అయ్యో ఘోరమైన ప్రాణ నష్టం జరిగింది దేవా. ప్రజల్ని కాపాడు, ప్రజల్ని కాపాడు, ఆ కుటుంబాలకు ఓదార్పు తెచ్చు. ఇంకా ఏ దేశాల్లో అలాంటి ఉపేనలు కలగబోతున్నాయో, ఉపద్రవాలు కలగబోతున్నాయో దేవా. అయ్యా మా దేశాన్ని, మా దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సంధించును ఆయన. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రార్థన ఆలకించు, ఆలకించు. అలాగే నా ప్రభువా మా కుటుంబాలని చేతుల్లో పెడుతున్నాం,
మా ఇంట్లో ఉన్న పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమాన్ని కలిగించి, చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండు, ఎగ్జామ్స్ లో జయము దాయిచి, మరి మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దాయిచి, ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతలు తిరిగి ప్రవర్తించడానికి సహాయం, సేవ కొరకు రాత్రి మగళ్ళు కష్టపడుతున్న దైవజనులు, పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికి ఆరోగ్యములు దాయిచి, వారి శరీరాల్లో ఉన్న బలహీనతలు, రుగ్మతలు, వ్యాధులు నజరేయుడవు యేసు నామమున తొలగునుగాక. ఆమేన్. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా చేరి ఇప్పుడే ప్రార్థనలు మొదలు పెట్టుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని సాతాను వారి మధ్య చిచ్చు పెట్టకుండా వాడిని గద్దించి దూరపరిచి ఈ చిన్న చిన్న గుంపుల ప్రార్థనలే గొప్ప ఉజ్జీవానికి నాంది పలకాలి ప్రభువా. గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, పల్లెలు, నా ప్రభువా, రాష్ట్రాలు, దేశాలు యేసు నామమున ఉజ్జీవింపబడునుగాక. ఆమేన్. అన్ని సంఘాలలో సత్యస్థాపన జరగాలి. ఆమేన్. అన్ని సంఘాలలో రెండు తలంపుల మధ్య తడబడేటువంటి పరిస్థితి తొలగి ఏకాభిప్రాయములోకి రావాలి. ఆమేన్. అన్ని సంఘాలలో సత్య సంబంధమైన ప్రతి సంఘములో ఆత్మలు కళకళకళకళలాడాలి. ఆమేన్. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్, దాని వ్యాప్తి, దాని ప్రభావం నజరేయుడవు యేసు నామమున నశించునుగాక. ఆమేన్. ఆ తెగులు బారిన పడిన వారికి స్వస్థత ప్రసాదించు, విడుదల కలిగించు. అలాగే రైతు సంతోషంగా ఉంటే దేశం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రైతు కన్నీళ్లతో ఉంటే దేశానికి దరిద్రం. ఇది లోకస్తులు చెప్పిన మాట కాదు, నీ గ్రంథం చెప్పిన మాట. దేవా, రైతులు వారి వ్యవసాయ స్థితిని ఎంక్వైరీ చేస్తే గిట్టుబాటు ధరలు లేక చాలా వరకు నాయన రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు. దేవా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకుంటా. రైతులు క్షేమంగా ఉండాలి, వారు విత్తిన విత్తనాలు సమృద్ధి అయిన పంటగా తిరిగి రావాలి. అంతేకాదు దాని గిట్టుబాటు ధర కలగాలి. పొలం పనుల్లో ఉన్నప్పుడు విషసర్పాల కాటులు వారు పడకుండా వారిని కాపాడాలి. పురుగు మందుల ఎఫెక్ట్ వారి మీద పడకుండా కాపాడు. నా ప్రభువా, దయచూపు, ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడు. రాత్రులు పొలాలకు నీళ్లు కట్టుకోవడానికి వెళ్తా ఉంటారు, ఎక్కడేముంటుందో తెలియదు. విషసర్పాల కాట్లు, అలాగే కరెంటు షార్ట్ సర్క్యూట్స్, అలాగే బావుల్లో, మోటర్ బావుల్లో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయే రైతులు, వీళ్ళందరికీ ఆ పరిస్థితులు తప్పించు, తప్పించు, కాపాడు ప్రభు, కాపాడు, కాపాడు. పంటల్ని పాడు చేసే జంతువుల కోసం కరెంటు పెడితే దానికి మనుషులు తగిలి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి దర్శించి రైతాంగాన్ని కాపాడు ప్రభు, వారి కష్టం ఫలించాలి ప్రభు. రైతు, నేను పొలం వేయకుండా ఉంటే బాగుండు అనుకోకూడదు అయ్యా, ఇష్టపడి పొలం వేయాలి ప్రభు. రైతు పొలం పండిస్తేనే మా కడుపు నిండుతుంది, లేకపోతే మా దగ్గర ఎన్ని డబ్బులున్నా మేము డబ్బులు తినలేము. డబ్బులు పెట్టి పంటను తినాలి, మేము పంటను కొని తినాలి. కొనాలంటే రైతు అమ్మాలి, అమ్మాలంటే పండించాలి, పండించాలంటే రైతుకి న్యాయం జరగాలి. ఈరోజు మిగిలిన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, కానీ రైతుకు న్యాయం జరగట్లేదు అయ్యా. రైతు దగ్గరకు వచ్చినప్పటికీ ఘోరమైన అన్యాయం జరుగుతుంది. దేవ, మనసారా ప్రార్థిస్తున్నాను, దయచూపు, నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చు, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మత అభిషేకించు. మాతో కూడా కలిసి సేవ చేస్తున్న దైవ జనాంగం, ఎన్ని ప్రాంతాల్లో అయితే మాకు పరిచర్యలు ఇచ్చావో, చర్చస్ ఇచ్చావో, సంఘాలు ఇచ్చావో, దైవజనులు ఇచ్చావో, వారెల్లరిని కూడా నీ హస్తాలుగా అప్పగిస్తున్నాను. వారందరూ జయ జీవితమునంది విజయవంతంగా పరిచర్య జరిగించు. మొదట నీ స్థితి కొంచెమే నన్ను తోదుకు నీవు మహావృద్ధి పొందేదు అన్న వాగ్దానం నెరవేర్చు. వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును అన్న వాగ్దానం నెరవేర్చు. ఇంకా దైవ సేవకు సిద్ధపడుతున్న దైవ జనాంగానికి ఆత్మల కొరకు భారం ఇవ్వు. వాక్యం చెప్పు అంటే తడవలాడటం కాదు, నేను మాట్లాడకపోతే ప్రజలు ఎలా రక్షించబడతారు? అయ్యో, నేను మాట్లాడాలి, ప్రజలు విని విశ్వసించులాగున శక్తివంతంగా నేను మాట్లాడాలి అని ప్రతి
సిద్ధపడే వ్యక్తి హృదయంలో భారం ఏర్పడినట్లు సహాయం వాక్యం చెప్పు అంటే గడగడలాడిపోవటం కాదు, భారంతో బాధ్యతతో ఆ పని చేసేటట్టు సిద్ధపడేటట్టు. ఏకాంత ప్రార్థన అనుభవంలో, వాక్య ధ్యానంలో, వాక్య ప్రకటనలో, పరిశుద్ధ జీవితంలో, సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో రోషము కలిగి బిడ్డలందరూ సిద్ధపడటానికి సహాయం వచ్చి లైవ్ ద్వారా ఎంతమంది ప్రేయర్లో ఏకీభవిస్తున్నారో వారందరినీ సంధించో, వారి సంఘాలు, వారి పరిచర్లు, వారి కుటుంబాలు, వారి ప్రయాస యేసునామములో ఆశీర్వదించబడి సమాధానం పొందునుగాక. ఆమేన్. నమనులు దైవ ఈ పరిచర్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డ వారి యొక్క కష్టాన్ని మేము ఆశీర్వదించు, జీవితంలో కష్టం నిశ్చయంగా వారు అనుభవించడం సహాయం వచ్చింది. ఈ పరిచర్యలు వారు తోడ్పాటు అందించిన దానికి ప్రతిగా 1000 అంతలు తిరిగి యేసునామమును వారు పొందుదురుగాక. ఆమేన్. మాకు కావాల్సిన ప్రతి అక్కర నీవే తీర్చాలి, మా ఆత్మీయ అక్కర్లు, భౌతికమైన అక్కర్లు నువ్వే తీర్చాలి, సహాయం చేయాలి. ఈ పరిచర్యలో ఇంతమంది కష్టపడ్డారు, ప్రతిరోజు కొంతమంది కష్టపడుతున్నారు, ప్రతి వారం 1500 మంది కంటే ఎక్కువ మంది కష్టపడుతున్నారు. నా ప్రభా, నా బిడ్డలు ఎవరెవరు ఎన్ని రకాలుగా త్యాగం చేశారా, వారి త్యాగానికి ప్రతిగా 1000 దీవెన వారికి లభించాలి. వారి కుటుంబాలు, వారి ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. అవును తండ్రి. ఆత్మీయంగా బలహీనపడి రక్షణ బాప్తిసం పొంది కూడా తొలగిపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే నజరేయుడగ యేసు నామములో తిరిగి సరి చేయబడి వారు సంఘములో తిరిగి చేర్చబడాలి. దారి తప్పిన ప్రతి గొర్రె యేసు నామములో సరి చేయబడి త్రోవలోనికి రావాలి. ఇరుకు మార్గాన్ని వదిలిపెట్టి విశాల మార్గంలో పడి తిరుగుతున్న బిడ్డలకి కనువిప్పు కలిగి యేసునామములు తిరిగి ఇరుకు మార్గ ప్రవేశములకు వచ్చుదురు గాక. కనికరించు. మనసారా చేసిన ప్రార్థనలు వేకాలి. నిన్ను ఎట్లా సంతోష పెట్టాలో, నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ నడిపింపులు ఎలా కనుగొనాలో, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పు. మా సొంతంగా చేతయిద్దా, మా సొంతంగా చేతయిద్దా, నువ్వు 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 సహాయం చేయకపోతే నువ్వు సహాయం చేయ, మాకు నేర్పించాయా, నేర్పించి మా జ్ఞానం దేన్ని దేన్నో సంపాదించడానికి కాదు, నిన్ను సంతోషపెట్టడానికి జ్ఞానమే, నీ చిత్తము నెరవేర్చడానికి జ్ఞానమే, నువ్వు ఇష్టపడేటట్టు బ్రతకడానికి జ్ఞానమే, నీకు ఇష్టం లేని పనులు చేయకుండా మానుకోవడానికి జ్ఞానమివ్వు, శక్తినివ్వు. నీకు ఇష్టం లేని పిచ్చి పనులు చేయకుండా నువ్వు ఇష్టపడి నువ్వు సంతోషించి నువ్వు ఆనందించి ఇది ఇది నా చిత్తం, ఇది నా చిత్తం అని నువ్వు సంతోషించే పనులే చేయటానికి, నీ సంకల్పాలు గుర్తుపట్టి నెరవేర్చడానికి శక్తిని, జ్ఞానమి నడిపింపుని, అది వరముగా ఈ దేవా, వరముగా ఈ దేవా, బహుమానంగా ఈ దేవా. ప్రార్థన మా బిడ్డలకు, మాకు అందరికీ జయ జీవితం, దుష్టుని క్రియలు లయపరచున్నాయి, దాడి అరికట్టునాయి, సువార్త విరివిగా విస్తరించాలి, వ్యాపించాలి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను గుర్తెరిగి నేను కనీసం కొంతమంది ఆత్మని రక్షించాలనేటువంటి భారము కలిగి ప్రతి ఒక్కరూ ఆ భారముతో పని చేయడానికి కృపని మరి సంఘములో గొడ్డు బోతు గొర్రెలుగా ఎవ్వరూ ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆత్మలను కనేటువంటి స్థితిలో ఉండాలి ప్రభు. నీకే వందనాలు చెల్లిస్తాం. మేము అడగవలసింది ఇంకా ఏమైనా మిస్ అయితే నీ కృపతో వాటిని చేయొచ్చు, అడగకూడదు మేమైనా అడుగుంటాం, మా మనవులు వేయకుండా మా విజ్ఞాపాలన్నిటికీ జవాబులు దయచేసి మరణకరమైన శ్రమలు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు బారిన పడి అనేక ప్రాణాలు కోల్పోతున్నాయి, హత్యలు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, తెగుళ్ళు మొదలైన వాటి వీటి బారిందు కూడా ప్రజలు పడకుండా కాపాడు, కనికరించు. ఇంకా మేము మిస్ అయినా ఉంటే అవన్నీ నువ్వు చేర్చున్నాయి, నా పక్షంలో దయచూపు వాడవు, కనికరించు.
ముందుగానే విశ్వసిస్తున్నాం దేవా, ఈ మనవులన్నీ నీ సన్నిధిని వినబడ్డాయని, ఈ మనవులకు తప్పక నీవు జవాబు ఇచ్చి ఉన్నావని, పర్మిషన్ ఇచ్చేసావని నమ్మి ముందుగానే యేసు క్రీస్తు నామములో మనసారా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మనవి విన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, తప్పకుండా యేసయ్య జవాబిస్తాడు. లైవ్లో ఉన్నవాళ్ళు నమ్ముతున్నారా? నమ్మితే చేయొద్దు, నేను నమ్ముతున్నాను అన్న. ఆమేన్, ఆమేన్. అనేక మంది జూమ్ యాప్ ద్వారా కనపడుతున్నారు, మళ్ళీ జూమ్ యాప్ అందుబాటులో తెచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. కొంతమంది చూసే అవకాశం లభించింది జూమ్ ద్వారా, రైట్? మీరు కూడా నాకు అనిపిస్తున్నారు. మన ప్రార్థన దేవుడు విన్నాడు, మనస్ఫూర్తిగా మనం ప్రార్థించాం, కన్నీళ్లతో చేశాం. దేవుడు దాటిపోడు, మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా.